గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మహా అనాలిసిస్. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి రోడ్ మ్యాప్ సిద్ధమైంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు ఈరోజు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఇడుపులపాయలో ఈరోజు ఉదయం 10 గంటలకి షర్మిల నివాళులు అర్పిస్తుండగా, సాయంత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాళులు అర్పించనున్నారు. ఇక వైఎస్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ యవనికపై ఒక కొత్త పార్టీ ఆవిర్భవిస్తోంది. వైఎస్ఆర్ టీపీ పేరుతోటి రాజన్న రాజ్యం లక్ష్యంగా వైఎస్ షర్మిల ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రారంభించనున్నారు. ఈ రెండింటితో పాటు కేంద్ర క్యాబినెట్ విస్తరణ, అదేవిధంగా కృష్ణా జలాల వివాదం ఇంతవరకు సమస్య పోలేదు. రేపు కృష్ణా రివర్ బోర్డు మీటింగ్ జరగనున్న నేపథ్యంలో ఎవరి స్టాండ్ ఎలా ఉండబోతోంది, ఈ అంశాలన్నిటి మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సంపాదకులు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు లైవ్లో ఉన్నారు. రవి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా సార్, ఈరోజు వైఎస్ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఇక వైఎస్ఆర్ గురించి ఎవరు కూడా మర్చిపోని వాళ్ళు పోయిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఆయన అనుక్షణం గుర్తొస్తూనే ఉంటారు. అయితే అక్కడ ఈరోజు ఒక విచిత్రమైన పరిణామం కూడా ఉంది. ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉదయం, గతంలో ఎప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా కలిసి నివాళులు అర్పించేవాళ్ళు. ఈరోజు ఉదయం పోయి వైఎస్ షర్మిల నివాళులు అర్పించి ఆ తర్వాత మధ్యాహ్నం ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఇక్కడే తెలంగాణ సాయంత్రం ఈరోజు తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆమె ప్రారంభించనున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో రాజన్న రాజ్యమే ఆశయంగా ఆ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త పార్టీని తీసుకొస్తున్నారు. దీంతోపాటు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం వెళ్ళి నివాళులు అర్పించనున్నారు. మొత్తం మీద ఈ ఎలా అనిపిస్తోంది, ఎలా తీసుకోవాలి? ఒకటి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది? అదేవిధంగా ఈ అన్నా చెల్లెళ్ల మధ్య వచ్చిన ఈ రిఫ్ట్ని వైఎస్ జయంతి సందర్భంగా మనం ఎలా భావించాలి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద బలమైన ముద్ర వేసిన నాయకుడు. రెండోది, ఆయన మరణించిన తీరు కూడా ప్రజలకు ఆయన చిరకాలం గుర్తుండే విధంగా చేసింది. విషాదాంతం అవటం మీద అంతా ఆయన వారసత్వము, రాజకీయ వారసత్వం. నిజానికి జగన్ ఆ తర్వాత అనేక పరిణామాల తర్వాత ప్రతిపక్ష నాయకుడు అయినా, ఇప్పుడు షర్మిల పార్టీ పెడుతున్న పరిస్థితి భిన్నమైన, ఇప్పటి వరకు వారసత్వం ఒకటిగా ఉంది. ఇప్పుడు ఎవరి వారసత్వం వాళ్ళు తీసుకున్నట్టుగా పార్టీలు పెట్టుకుంటున్న పరిస్థితి కాబట్టి సహజంగా అందులో రాష్ట్రాలు కూడా రెండు వేరు కాబట్టి అక్కడ నివాళుల కార్యక్రమం కూడా విడివిడిగా పెట్టుకుని అంటున్నారు. మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే ఇక్కడ హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర చంద్రబాబు నాయుడు నివాళి, ఎన్టీఆర్ కుటుంబ నివాళి, లక్ష్మీ పార్వతి నివాళి, ఇవన్నీ కూడా విడివిడిగా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంది. బహుశా అలాంటి ఒక పద్ధతి వరవడి ఇడుపుల పాయలు కూడా మొదలైందని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుంది. ఇంకా రెండోది, షర్మిల పార్టీ పెడతానని ప్రకటించిన తర్వాత జూలై 8 ఆమె ముహూర్తం పెట్టుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం ప్రకటిస్తానంటున్నారు. ఇందులో రెండు విషయాలు ఏంటంటే, ఒకటి అన్న మీద కోపంతో పార్టీ పెట్టి వ్యతిరేకంగా తీర్చుకుంటారు అన్నది ఒక కథనం బాగా ప్రచారమైంది. కానీ ఆమె తన పార్టీ పేరులోనే స్పష్టంగా వైఎస్ఆర్ టీపీ అని పెట్టుకున్నారు, తెలంగాణ పార్టీ తెలంగాణ కోసం అని. రెండోది రాజన్న రాజ్యం అన్నారు. రాజన్న రాజ్యం అనగానే ఇందాక మనం కుటుంబ వారసత్వం గురించి మాట్లాడాము. ఇక్కడ రాజకీయ వారసత్వం, కాంగ్రెస్ పార్టీ నిన్ననే రేవంత్ రెడ్డి ఘనంగా పిసిసి అధ్యక్ష పదవి అదంతా తీసుకున్నారు. అంటే రాజశేఖర రెడ్డి మా ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ క్లెయిమ్ చేస్తుంది. రాజన్న రాజ్యం కాంగ్రెస్ షర్మిల పార్టీ నాన్న సమస్య కూడా అది జగన్ విషయంలో ఉన్నంత సూటిగా తెలంగాణలో ఉండకపోవచ్చు. కానీ ఒక విధంగా రాజకీయంగా ఎవరెవరి స్పేస్ కోసం వాళ్ళు చేసే ఒక పోరాటంగా, ఒక ప్రయత్నంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇంకోటి, నేను గతంలో కూడా చెప్పాను, షర్మిల పార్టీ పెట్టడము, ప్రయత్నించడము, మహిళ తర్వాత తెలంగాణ కోడల్ని ఇవన్నీ చెప్పడం బాగానే ఉంది. కానీ అది ఒక దీర్ఘకాలికమైనటువంటి అంశమే. వెంటనే నాటకీయంగా ఆమెకు పెద్ద స్పందన వచ్చి రాజకీయ రంగాన్ని అంతా కూడా తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం లేదు. ఎందుకంటే అసలు బీజేపీనా కాంగ్రెసా అన్నదే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. టీఆర్ఎస్ ని అలా ఉంచి, బండి సంజయ్ నిన్న బీజేపీ అధ్యక్షుడు, మేము అసలు కాంగ్రెస్ ను లెక్కలోకి తీసుకోము, మాకు టీఆర్ఎస్ ఏ ప్రత్యర్థి అంటున్నాడు. అంటే ఈ రెండు పెద్ద జాతీయ పార్టీలనే గుర్తిస్తాము అనే ఒక వాతావరణం ఉన్నప్పుడు కేసీఆర్ ఏమో సహజ శైలిలో అందరినీ తీసేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు షర్మిల పార్టీ
రావడం నిలదొక్కుకోవడం ఇదంతా ఒక జటిలమైన పని. ఆమె చేపట్టారు పాదయాత్ర, అవన్నీ చేస్తామంటున్నారు కాబట్టి వచ్చే కొంత సంరంభం మనం చూడొచ్చు. ఇక అంటే తెలంగాణ రాజకీయాల్లో ఆమె రాజన్న రాజ్యం అనే నినాదానికి తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత యాక్సెప్టెన్సీ ఉంటుందంటారా? అంటే మౌలికంగా ఇందిరా అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఇందిరమ్మ రాజ్యం అనేవారు. అప్పటికే ఇందిరాగాంధీ మరుగున పడిపోయి ఎన్టీఆర్ పైకి వచ్చిన పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ అనే మాటను ఎక్కువగా తీసుకొని వచ్చి ఇళ్ల పథకాలు అన్నిటికీ ఇందిరమ్మ ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. అదే ప్రయోగాన్ని షర్మిల ఇప్పుడు రాజన్న పేరుతో చేయదలుచుకున్నట్టుగా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ విడిపోయిన తర్వాత ఇంకా రాజశేఖర రెడ్డి రాజన్న రాజ్యం అన్న వాటికి అప్పుడున్నటువంటి ప్రాధాన్యత, అప్పుడున్న ప్రభావం ఇప్పుడుండే అవకాశం లేదు. ఇప్పుడు కేసీఆర్ రాజ్యం దాదాపు స్థిరపడింది. ఒక 6 ఏళ్ల నుంచి మళ్ళీ ఎన్నికలు వస్తాయి, దానికోసం ఆయన సిద్ధపడుతున్నాడు. అది అదొక రాజకీయం. కానీ ఇప్పుడు తెలంగాణ అంటే కేసీఆర్ రాజ్యమా లేదా టీఆర్ఎస్ ను ఓడించే వేరే పార్టీ రాజ్యమా తప్ప ఇక్కడ రాజన్న రాజ్యం ఒక ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం లేదు. అయితే రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళు, రెండవది ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి తప్పకుండా కొంత ఓటింగ్ కొంత ప్రభావం అందులో ఈ చీలిక కనుక చాలా ఎక్కువగా ఉంటే ఓట్ల చీలిక ఇట్లాంటివి కొంత చూపించవచ్చు. మూడవది షర్మిల పార్టీ పెట్టినప్పుడు ఆమె వెనక ఎవరున్నారు, ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఇలాంటి చర్చ చాలా ఎక్కువ జరిగింది. కాంగ్రెస్ అవకాశాలు దెబ్బతీయడానికే ఆమెను తెస్తున్నారని ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ కొంచెం ఎక్కువగా దూకుడు మీద ఉంది అంటున్నప్పుడు షర్మిల పార్టీ మొదలవుతుంది. రేవంత్ రెడ్డి పదవి తీసుకోవటము, షర్మిల పార్టీ ప్రారంభం కావడం రెండు ఒకేసారి జరగటం అంటే కాంగ్రెస్ కు ఉన్నటువంటి అభిమానుల నుండి లేకపోతే వాళ్ళు వెనక ఇంకా ఉన్నవాళ్ళు వాళ్ళల్లో కూడా ఒక విధమైన కొద్దిపాటి విభజన, మరి పెద్ద విభజన కాకపోయినా ఖచ్చితంగా ఇప్పుడు టీఆర్ఎస్ యాంటీ టీఆర్ఎస్ ఆ పద్ధతిలోనే తెలంగాణ రాజకీయ విభజన జరుగుతుంది తప్ప రాజన్న రాజ్యం అనేది ప్రధానమైన నినాదంగా ఉండే అవకాశం లేదు. కానీ షర్మిలకు నిలదొక్కుకోవడానికి అంతకు మించిన నినాదం కూడా ఏం లేదు. ఆమె రాజన్న కుమార్తెగానే ఇక్కడ రంగంలోకి రావాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆయన మీద ఉన్న అభిమానాన్ని ముందు సమీకరించుకోవటం అన్నది అది వ్యూహాత్మకంగా ఆమె అవసరం అది. రైట్. అలాగే టీఆర్ఎస్ చూసి చూడకుండా పోయింది మొదట్లో, తర్వాత కొంత విమర్శించారు. ఈ మధ్య ఒక ప్రముఖ మీడియా అధిపతి రాశాడు ఏమని, కేసి షర్మిల పార్టీ పెట్టడం వల్ల తనకు అనుకూల ఇబ్బంది వచ్చింది కాబట్టి కేసీఆర్ నీటి వివాదాన్ని తీసుకొచ్చారు అని. షర్మిల పార్టీ పెట్టేది జగన్ మీద కేసీఆర్ ప్రోత్సాహం ఉంది అని మొదట్లో చెప్పారు, ఇప్పుడేమో మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఇవన్నీ ఎవరి లెక్కలు కాదు. అసలు బీజేపీ కాంగ్రెస్ ని దెబ్బతీయడానికి పెట్టి ఎవరు ఎందుకు? షర్మిల అయితే వాళ్ళ అనుభవంతో ప్రజల్లోకి వెళ్తుంది, ఆయన అభిమానించే వాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళు ఓట్లు వేసిన మేరకు లేకపోతే ఆమె వెనక చేరిన మేరకు చేరుతారు. ఇంకోటి కాంగ్రెస్ అంత క్రియాశీలంగా లేదని షర్మిల వైపు వచ్చిన కొద్దిమంది వెనక్కి పోతారని కూడా కథనాలు. దాన్ని పూర్వపక్షం చేయడానికి ఇందిరా చౌహాన్ లాంటి వాళ్ళు లేదు మేము ఇక్కడే ఉంటామని సంకేతాలు ఇచ్చారు. కానీ ఆ సమస్య కూడా ఒకటి వస్తుంది. అయితే పెద్దగా రాదు, ఎందుకంటే కాంగ్రెస్ బలమైన నాయకులు ఎవరు షర్మిల వైపు ఏం రాలేదు కాబట్టి అది పెద్ద సమస్యగా ఉండదు. కానీ ఇటు మొగ్గాలనుకున్న వాళ్ళు ఆగొచ్చు, రేవంత్ ఏం చేస్తాడో చూద్దామని. రైట్. ఇక మహా అనాలిసిస్ లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.